అనంతపురం జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం బుగ్గపట్నం సబ్ రిజిస్టర్ కార్యాలయంలో రిజిస్టర్ సమయానికి రాకపోవడంతో ప్రజలు అస్తవ్యస్తలు పడుతున్నారు. మధ్యాహ్నం 12 గంటలు అవుతున్నా కంప్యూటర్ సిబ్బంది రిజిస్టర్ నారాయణ స్వామి రాకపోవడంతో కార్యాలయంలోని ప్రజలు కళ్ళు కాయలు కాచేలా వేచి చూస్తుండవలసిన పరిస్థితి నెలకొంది. బ్రిటిష్ కాలం నుంచి బుక్కపట్నంలో ఉన్న సబ్ రిజిస్టర్ కార్యాలయం ఉంది. దీనికి సబ్ రిజిస్టర్గా నారాయణ స్వామి ఇన్ఛార్జ్గా ఉన్నారు. ఆయన 12 గంటలు అవుతున్నా రాకపోవడమే కాకుండా కంప్యూటర్ సిబ్బంది సైతం కార్యాలయానికి రాకపోవడంతో రిజిస్టర్ కొరకు వచ్చిన ప్రజలు వెనుతిరుగుతున్నారు. ప్రజలు ఉదయం 10కి వచ్చినా మధ్యాహ్నం 12 గంటలు అవుతున్నా సబ్ రిజిస్టర్ సిబ్బంది కార్యాలయంకి రాలేదు. దీంతో ప్రజలు వెనుతిరుగుతున్నారు. ఇన్ఛార్జ్ సబ్ రిజిస్టర్ నారాయణ స్వామి ప్రతిరోజు 12 గంటలకు వస్తారని ప్రజలు ఆరోపిస్తున్నారు. సబ్ రిజిస్టర్ ఎందుకు రాలేదు అని విలేకరులు అక్కడ ఉన్న సిబ్బందిని ప్రశ్నించగా ఒక్కొక్కరు ఒక్కో సమాధానం చెప్పడం వాళ్ళ వంతు అయిపోయింది. చివరకు మధ్యాహ్నం 1 గంటకు రిజిస్టర్ లీవ్ పెట్టారని సిబ్బంది చెప్పారు. కానీ లీవ్ లెటర్ మాత్రం చూపలేదు. ముఖ్యంగా ప్రభుత్వాలకు ఆదాయాన్ని చేకూర్చే కార్యాలయం పరిస్థితి ఇలా అయితే మిగిలిన కార్యాలయ ఉద్యోగుల పరిస్థితి ఏమిటి అని ప్రశ్నించారు. కార్యాలయంలోని ఉద్యోగులు ప్రజల్ని గాలికి వదిలేసి సొంత పరుచుకుంటే సామాన్య ప్రజలమైనా మేము ఏం చేయగలుగుతామని వాపోయారు. ఇప్పటికైనా పై అధికారులు స్పందించి సబ్ రిజిస్టర్ను కంప్యూటర్ సిబ్బందిని అందుబాటులో ఉంచాలని ప్రజలు కోరుతున్నారు. వాళ్ళు ఏమో అడగండి, కాల్సింటే వీళ్ళందరినీ అడగండి. నా టైమింగ్ 10:30కి వస్తా, 5:30 6:00 వెళ్ళిపోతాను. అది సబ్ రిజిస్టర్ వస్తే ఆయన అడగండి అన్న, నేనేం చెప్తాను, వాళ్ళు ఎందుకు కలిసి వస్తారు. నేనైతే కొచ్చారు కాబట్టి నా 10:30కి నేను వచ్చి కూర్చుంటాను. ప్రెజెంట్ అయితే ఈ రోజు నాకు లేట్ అయింది. లేట్ విషయం కదా, ఈ రోజు సార్ బదులు మీరు ఇన్ఛార్జ్. లేదు, మొన్న చెప్పినాడు. ఎందుకంటే మొన్న కూడా నేను లీవ్ పెట్టుకున్నా, మాకేదో ఫంక్షన్ ఉంది. మొన్న శనివారం శుక్రవారం కూడా నేను రాలేదు, లీవ్ పెట్టుకున్నా. చాలా ఇబ్బంది పడుతున్నారు మేడం. మీరు సార్ అడగండి, సార్ లేని పక్షంలో మీరు ఇన్ఛార్జ్ కదా మేడం. ఈ రోజు అన్న ముందుగా రావాలి విషయం తెలుసు కదప్పా, చెప్తున్నాను కదా నేను. బిడ్డ నేను చేసి వేరే